కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి గోరీకి బానిసగా ఉంటూ ఆయనతో పాటు భారతదేశం పైన దండయాత్ర చేసే సమయంలో వచ్చి భారత్ లో గోరీ జయించినటువంటి ప్రాంతాలకు గోరీ తరపున ప్రతినిధిగా నియమింపబడి గోరీ మరణానంతరము తనకు తానే స్వతంత్రంగా సుల్తాన్గా ప్రకటించుకుని గజనీ రాజు అనేటువంటి తాజ్ ఉద్దీన్ ఎల్డాజ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. లాక్ బక్ష్ అనే బిరుదును పొందినాడు. ఉత్ ఉల్ ఇస్లాం అనే మసీదును ఢిల్లీలో నిర్మించాడు. కుతుబ్బీన్ కు పునాదులు వేసినాడు. అర్హద్దీన్ కండోపా అనే మసీదును నిర్మించినాడు. చివరగా కేవలం 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించినాడు. చౌగాన్ అని ఆట ఆడుతూ గుర్రం పై నుంచి కింద పడి మరణించడం జరిగింది. ఈయన తర్వాత అరామ్ షా పరిపాలనకు వచ్చినాడు. ఇది కుతుబ్బీన్ ఐబక్ గురించి బ్రీఫ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.